సాతానుడు విశ్వాసులతోటి కొన్నిసార్లు చాలా ఆటలు ఆడుతూ ఉంటాడు. शैतान विश्वासियों के साथ कई बार खेल खेलता रहता है। వీళ్ళని వాక్యం ఎన్ని కూడదు. इन्हें वचन नहीं सुनने देना है। రానోళ్ళేమో రానియకుండా చేయాలనుకుంటాడు, వచ్చిన వాళ్ళేమో సరి అనకుండా చేయాలనుకుంటాడు. जो आना नहीं चाहते उन्हें और आने नहीं देता, और जो आ चुके हैं उन्हें वचन सुनने नहीं देता, ఎందుకంటే వాడికి భయం. क्योंकि वो उससे डरता है। ఒకవేళ వీళ్ళు వాక్యం విని अगर ये वचन सुनेंगे రక్షించబడతారేమో, और उद्धार पालेंगे शायद, ఇంకా దేవుని కొన్ని లోతైన మాటలు తెలుసుకుంటారేమో, और गहराई वाली बातें प्रभु में जान लेंगे। అట్ట కాకుండా ऐसे ना हो వీళ్ళని క్రైస్తవులుగానే ఉండనిద్దాం, इनको हम क्रिश्चियन ही बने रहने కానీ देंगे, పరలోకం యొక్క ఆ వారసత్వాన్ని లేకుండా చేద్దాం, लेकिन स्वर्ग राज्य के वारिस इन्हें बनने नहीं देंगे। అదే వాడి ఆటలు మనతో. यही है शैतान का खेल हमारे साथ। పౌలు గారు అంటాడు, इसलिए पौलुस कहता है, వాడి యొక్క కుతంత్రాలు మనకు తెలియని కాదు అంటాడు, उसकी युक्तियों से हम अनजान नहीं వాడి है, కాళ్ళ కింద తొక్కమంటున్నాడు, उसको अपने कदमों तले रोंदने को कहता है। క్రైస్తవులు నెత్తి మీద పెట్టుకుంటారండి, कुछ लोग क्रिश्चियन शैतान को सर पे रखते हैं, ఆడ బాగా వంచుతా ఉంటాడు, वो लोगों को झुकाता रहता है, మనకు అర్థం కాదు కొన్నిసార్లు, और हमें कई बार समझ में नहीं आता, దేవుని బిడ్డలం కదా మాకు ఎందుకు అయింది ఇట్లా అంటారు, सोचते हैं कि हम परमेश्वर के बच्चे हैं, हमारे साथ ऐसा क्यों हुआ। జాగ్రత్త గమనించాలి ప్రియారా, इसलिए ध्यान देना चाहिए प्रियो। రండి బైబిల్ తెరవండి, आइए బైబిల్ खोलेंगे। ప్రియారా, ప్రియో, దేవుడు మానవుల పట్ల కనబరిచే ప్రేమని ఈ రోజు మనం తెలుసుకుందాం। परमेश्वर इंसान के प्रति किस तरह का प्यार दिखाता है, उसके बारे में हम जानेंगे। మానవుడు చేసిన తప్పుల్ని కొన్నిసార్లు దేవుడు సరిదిద్దుతాడు, इंसान की की गई गलतियां परमेश्वर कई बार ठीक कर देता है। कई बार हम जाने में गलती करते हैं, कई बार अनजाने में गलती करते हैं। ఎవరైతే తెలియకుండా తప్పులు చేస్తారో దేవుడు ఆ తప్పును సరిచేస్తాడు, जो कोई अनजाने में गलती करता है परमेश्वर उनकी गलतियों को सुधार देता है। కొన్నిసార్లు తప్పులు చేయటం తప్పనిసరి అని చేస్తారు, कई बार कुछ लोग जान पूछ के करना ही पड़ेगा करके गलतियां करते हैं, తప్పించుకోలేము అని, कि हम इससे बच नहीं सकते, పరిస్థితుల ప్రకారంగా తప్పులు చేస్తాం, कई बार अपनी हालतों को देखकर गलतियां करते हैं। బైబిల్ మనకి అన్నిటి నుంచి మనకి ఆదిక్త ఇవ్వబోతుంది, लेकिन బైబిల్ ఇన్ సబ్ से हमें एक छुटकारा देने जा रहा है, సహవాసంగా కూడుకోవటం, इसलिए हमें संगति के रूप में इकट्ठा होना है, దేవుని యొక్క మాటలు వినటం, इसलिए प्रभु के वचन को भी सुनना है। అంటాడు, इसलिए कहता है, కూడు కనుక మానవద్దు, इकट्ठा होना नहीं छोड़ना, ప్రవక్త చెప్పాడు, నబీ ने कहा है, ఆ దినము దగ్గరవుతున్న కొద్దీ, जब वो दिन और नजदीक होते जाएंगे, दिनालु दग्गर होतुन्न कोद्दी, मतलब प्रभु यीशु मसीह के आने के दिन नजदीक होते जाएंगे, ఎక్కువగా కూడుకోండి అంటాడు, और ज्यादा इकट्ठा हुआ करो, ఎక్కువగా, और ज्यादा, కాబట్టి మనం ప్రతి రోజు కూడుకుంటున్నాం, इसलिए हम हर दिन इकट्ठा होते हैं, సాయంకాలానికి మరి సల్లబూటాల దేవుడు మనతో మాట్లాడుతున్నారు, ఈ షామ్ కే సమయ ఠండ్ కే సమయ ప్రభు హమ్ సే బాత్ కర్తా, ఆదాము తప్పిపోయి మనం తప్పిపోకూడదు, ఆదాం జైసే భటక్ గయా వైసే హమే నహీ భటక్నా చాహియే, హమే నహీ భటక్నా చాహియే, ఎందుకంటే ఆదాము ముందు మరి ఇలా బైబిల్ లేదు, ఇన్ని మనకు జరుగుతున్న విషయాలని ఆదాముకు అప్పుడు లేవు, ఆదాము జైసే హమారే సామ్నే బైబిల్ హై, హమారే సామ్నే బహుత్ సారే విషయం కో హమ్ దేఖ్తే హై, లేకిన్ ఆదామ్ కే సామ్నే ఇత్నా నహీ థా, కాబట్టి ఇస్లియే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, హమే బడే ధ్యాన్ సే రహనా చాహియే, ఆదాం కంటే జాగ్రత్తగా ఉండాలి, ఆదాం సే భీ బడే ధ్యాన్ సే రహనా చాహియే, చూడండి తిరారా, ఆదికాండము 21:20 చదివితే, ఉత్పత్తి 21వ అధ్యాయ वचन 20 एक बार हम पढ़ेंगे, अंदर होती है अंडी, सब निकालिए, चलिए देखिए, అక్కడ చూడండి, మనం లిఖా హై దేవుడు ఆ చిన్న వానికి తోడై ఉండెను అని రాసింది అక్కడ, మనం లిఖా హై పరమేశ్వర్ ఉస్ లడ్కే కే సాత్ రహా, చూడండి ఏమ రాశాడు అక్కడ, యాని సహ దేవే, దేవుడు ఆ చిన్న వానికి తోడై ఉండెను, అతడు పెరిగి పెద్దవాడై అరణ్యములో కాపురముండి విలుకాడాయను అని రాసింది అక్కడ, ప్రియులారా, ఇక్కడ మనం జాగ్రత్తగా గమనిస్తే ఎవరు ఈ వ్యక్తి, ఇది ఇస్మాయిల్, ఎవరు ఇస్మాయిల్, అబ్రహాం కి దాసి అయిన మరి ఆ అగరకు పుట్టినటువంటి పిల్లవాడి, పిల్లవాడు జో అబ్రహాం కి దాసి తి హజీరా ఉస్కా బేటా తా ఇస్మాయిల్, ప్రియ జాగ్రత్త గమనించండి, ప్రియ ధ్యాన్ దీజియే, ఇక్కడ తొందరపాటులో షారా చేసిన తప్పిది, జల్దబాజీ మే షారా కే ద్వారా కీ గయి హై యే గల్తీ, అంతకు ముందే దేవుడు అబ్రహాం తో మాట్లాడి నీ గర్భవాసి అయిన వాడు మరి నీకు మరి వారసుడుగా ఉంటాడని చెప్పాడు, అంతకు ముందు చెప్పాడు,
पहले ही परमेश्वर ने अब्राहम से कहा था कि तेरे ही द्वारा तेरे ही वंश से एक संतान उत्पन्न होगी, तेरे ही गर्भ से करके परमेश्वर ने बताया, అతని ద్వారా నా నిబంధన నేను స్థాపిస్తాను उसके द्वारा मैं अपनी वाचा को पूरा करूंगा कहता है, దేవుడు చెప్పాడు परमेश्वर ने बताया। కానీ लेकिन శారా అబ్రహాము వృద్ధులైపోయారు వాళ్ళకి మరి కుమారుడు కలగలేదు। శారా और अब्राहम बुजुर्ग हो चुके थे, उनके बेटा और बेटी कोई नहीं था, వాళ్ళ యొక్క ఆస్తికి వారసుడు లేడు, उनके धन संपत्ति का कोई वारिस भी नहीं था। అయితే लेकिन శారా ఏం చేసిందంటే శారా ने क्या किया, అబ్రహాముకి రెండో వివాహం చేద్దామని ప్రేరేపించబడింది। उसने सोचा कि अब्राहम की दूसरी शादी कराएंगे। देव चित्तमा क्या ये परमेश्वर की इच्छा है? देव चित्तम का ये परमेश्वर की इच्छा नहीं, हमें जानना चाहिए। देव चित्तम का दूसरी शादी करना परमेश्वर की इच्छा नहीं है। मन आदा की ఒకే ఒక స్త్రీని పక్కటెంపు గురించి చేశాడు। क्योंकि अदन की वाटिका में आदम के लिए एक ही स्त्री को उसकी पसली की हड्डी से निकाल दिया। మానవుడు తొందరపడి పరిస్థితుల్ని తన అదుపులోకి తీసుకోవడం కోసం కొన్నిసార్లు తప్పులు చేస్తాడు। लेकिन इंसान ही जल्दबाजी में अपनी हालतों को देखकर कुछ गलत निर्णय को ले लेता है। తప్పుల వల్ల మానవుడు చాలా దుఃఖంలో పడిపోతాడు। उस गलत काम की वजह से इंसान बहुत दुख में रह जाता है। पूरा परिवार भी तितर बितर हो जाता है। కుటుంబస్తుల్లో కూడా కలతలు ఏర్పడతాయి। परिवार के लोगों में भी जो है परेशानियां उत्पन्न हो जाती है। शारा చేసిన తప్పు చూడండి। देखिए सारा के द्वारा की गई गलती। మనకు బిడ్డలు కలగట్లేదు కాబట్టి हमें बच्चे नहीं हो रहे हैं। ఇదిగో మన దాసి అయిన శారాని నువ్వు వివాహం చేసుకో। हमारी जो दासी है హజీరా उससे तुम शादी करो। మనకు బిడ్డ పుడతాడు। हमारा बेटा होगा। మరి అబ్రహాము చెప్పుండొచ్చు లేదు మనకు దేవుడు చెప్పాడు మన గర్భవాసము పుట్టిన వాడే వారసత్వం చెప్పాడు కదా అని శారా తనుండొచ్చు। శారా అబ్రహాము ने सारा से कहा होगा, परमेश्वर ने कहा है कि हमारे ही वंश से तेरे ही गर्भ से बच्चा पैदा होगा करके बताया होगा। सारा ये बनाता था। तब सारा ने क्या कहा होगा? मन गर्भवास तो नहीं कर पड़ता था। तो अभी भी तो हमारे ही गर्भ से तो हो रहा है। नहीं क्या कर पड़ता था? तेरे का ही तो बेटा होगा। मेरे तंदर भी। तू ही तो पिता है। मेरे तंदर भी का बट्टी। तू ही पिता है। नहीं क्या पड़ता ना डू? तुम्हारा ही बेटा। ये देवुड़ जब पेड़। यही परमेश्वर ने कहा। अंटे कोनी सारलु मन क्राइस्तवुलु देवुड़ चेप्पिन आलोचन अर्धंगा का व्यर्थमैन कार्याल चेसी बोलता पड़तारु। कई बार हमारे क्रिश्चियन लोग परमेश्वर के कार्य बातों को समझ नहीं पाते और गलत रास्ते में चले जाते। अन्य जन कोसम चापकलेदु। ये अन्य जातियों के लिए नहीं कहा जा रहा है। परमेश्वर के बच्चों के लिए मन కొరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి నిబంధన हमारे लिए परमेश्वर ने जो वाचा तैयार की है। ప్రియులారా ప్రియో ఇక్కడ यहां पर అబ్రహాముకి బలవంతంగా శారా ఆ దాసిని పెళ్లి చేసింది। అబ్రహాం కో జబర్దస్తి సే హజీరా సే షాదీ కర్వా దియా శారా నే గర్భవతి అయింది। ఆ హజీరా గర్భవతి హో గయి। మరి గర్భవతి అయిన తర్వాత ఈమెకి గర్భం లేదు ఆమె గర్భవతి అయింది అని ఏ దృష్టితో చూసిందో ఆ అగర్ని देश मोदी हजीरा गर्भवती हो गई और मैं गर्भवती नहीं हुई करके ऐसी सोच के द्वारा किस नजर से उसको देखा पता नहीं हजीरा के ऊपर इसने नफरत रख लिया। चूँगी कई बार देखिए कुटुंब चूस मैंने एक परिवार को देखा है उद्योग उनके पास नौकरियां नहीं है तंत्र में आधार पड़ रहा पिता पर निर्भर हो गए बुट्टे बच्चे भी हो गए हमेशा क्या सोचते हैं वो उद्योग तीन लेकिन हम कुछ नहीं खा पा रहे क्योंकि हमारे पास नौकरी नहीं है हम कुछ खरीद नहीं पा रहे फीलिंग ऐसी सोच ज्यादा होती थी तंड्री गारु उनके पिताजी आ फीलिंग राकुंडा उंडालनी वो सोच उनके अंदर नहीं आना है करके अड़िगिन दानिकंटे एक्कुव डबुल इच्चेवाडु वो जितना मांगते थे उससे ज्यादा पैसे उन्हें देते आईना वाला तृप्ति उंडेदु कादु फिर भी वो तृप्त नहीं रहते वाला एप्पुडु ओक गिल्टी फील उंडेदु हमेशा उनके अंदर एक गिल्टी फील होता था उद्योगं लेदु काबट्टि कदा मम्मी मेमेम तिनलेकपोतुन्नाम मा पिल्ललकि एं चेयलेकपोतुन्नाम अनुकुंटुन्नारु हमारे पास नौकरी नहीं है इसलिए हम बच्चों को कुछ अच्छे से खिला नहीं पाते उद्योगस्तुलु कूडा अंतगा जीविंचलेकपोतुन्नारु लेकिन जो नौकरी करते हैं इतने अच्छे से वो भी नहीं जी पाते जितना वो चाहते परिस्थितुलु ये हालत है उद्योगं वच्चिंदि जब उनको नौकरी मिली उद्योगं वच्चाक नौकरी मिलने के बाद వాళ్ళు ఇంతకంటే తక్కువ జీవితం జీవిస్తున్నారు पहले जैसे जिए थे बिना नौकरी के उससे कम जीवन अब जी रहे हैं तब वो नहीं सोच रहे अनुकोर ऐसा नहीं सोच रहे मनुष्य परिस्थिति ने बट आलोचिस्तार क्योंकि इंसान परिस्थिति को देख के सोचता है परिस्थिति ने साथ और वाड़ को ने मन ने क्रंग दिया लन सोचता उस परिस्थिति का इस्तेमाल करके शैतान हमें तोड़ना चाहता है काबट पिल्लरा इसलिए प्रियो చూడండి आ పిల్లవాడు बच्चा పుట్టినప్పుడు पैदा हुआ आ పిల్లవాడికి ఇస్మాయిల్ అని పేరు పెట్టారు उसका नाम इस्माइल रखा गया आशा ఆ అజీరని కూడా తరివేసి ఇంటి నుంచి హజీరా को भी घर से बाहर निकाल दिया सारा हजीरा को निकाल दिया देवुड़ अन्नाडु परमेश्वर ने कहा नी परिस्थिति बागलेदु काबट्टी तेरी हालत ठीक नहीं है नी यजमानुल किंदे उन्नु तो अपने मालकिन के नीचे ही रह गर्भवती तुम गर्भवती हो परिस्थितिलु बागाल तुम्हारी हालत ठीक नहीं है इक्कड़ देवुनि प्रेम मनकु कनपडुतुंदि यहां परमेश्वर का प्यार दिखाई देता है एवरु ई अगर एवरु ये हजीरा कौन है ये मिस्र की रहने वाली अन्य जनुल ये अन्य जाति स्त्री है
అయినా దేవుని ప్రేమ చూడండి ఫిర్ భీ పరమేశ్వర్ కా ప్యార్ ఎందుకని క్యూ దేవుడు పుట్టించాడు కాబట్టి మనం క్యూంకి పరమేశ్వర్ నే హీ హమ్ సబ్కో పైదా కియా మానవులలో భేద అభిప్రాయాలు ఉంటాయి కులం అని మతం అని ఆ రంగని భేదాలు ఉంటాయి ధనవంతుడు దరిద్రుడు అని భేదాలు ఉంటాయి కానీ దేవుని దృష్టిలో ఇవన్నో పిల్లలు ఇన్సానో కి నజర్ మే అమీర్ హై యే గరీబ్ హై యే కంగాల్ హై యే గోరా హై యే కాలా హై ధర్మ జాతి కా భేదభావ్ హోతా హై లేకిన్ పరమేశ్వర్ కే లియే నహీ హోతా హై ఇక్కడ దాసి కుమారుల్లే అని దేవునికి భేదభావం లేదు ये दासी का पुत्र है करके परमेश्वर के नजर में कोई भेदभाव नहीं पत्रिकल्लो पौल గారు అంటాడు దేవునికి పక్షపాతం లేదు అంటాడు इसलिए रोमियो की पत्रिका में कहता है कि परमेश्वर किसी का भेदभाव नहीं करता పక్షపాతం ఉన్నవాడు దేవుడు కాదు इस तरह का जो पक्षपात और भेदभाव रखता है वो परमेश्वर नहीं मन దేవుడు అనుకోకూడదు అసలు ऐसे को हमें परमेश्वर ही नहीं सोचना चाहिए इसलिए యెహోవా దేవుడు యెహోవా परमेश्वर తండ్రి అయిన దేవుడు పితా परमेश्वर ఆత్మైన దేవుడు ఆత్మరూపి परमेश्वर కుమారుడైన దేవుడు పుత్ర రూపి परमेश्वर हमेशा हमारे साथ है इसलिए हवा ने कहा నేను దేవుని దయ వలన ఒక కుమారుని కనుకొన్నాను అన్నది मैंने परमेश्वर की दया से एक पुत्र को जन्म दिया है మీద ప్రతి ఒక్క స్త్రీ గాని పురుషుడు గాని సంతానం దేవుని వలనే జరుగుతుంది ప్రియారా इस दुनिया में पुरुष और या स्त्री को जो संतान होती है वो सिर्फ परमेश्वर की दया से గర్భం నుంచే జరుగుతుంది स्त्री के गर्भ से ही होता है ఇంతగా విపరీతంగా ఉన్నది అది వ్యర్థమే అది దేవుని దృష్టితో కాదు इसके विपरीत जो भी होता है वो व्यर्थ है परमेश्वर की नजर में है ही नहीं ఇప్పుడు చూడండి अब देखिए ఈ పిల్లవాడిని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు అందుకే అక్కడ రాశాడు వాక్యం రాయబడింది దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను శారా అయితే ద్వేషించింది శారానే తో నఫరత్ కియా శారా ద్వేషించింది శారానే తో నఫరత్ శారానే తీసుకొచ్చి వివాహం చేసింది శారా హి లేకే ఆకి షాదీ కరాతి కొంతమంది మనుషులను చూస్తే వాళ్ళ తత్వాలు చూస్తే మనకు బాగా చాలా బాధేస్తుంది कोई लोगों के सोच को देखे तो बहुत ही दुख लगता है अन्य वाला पक्ष ने जरगल अंतर सब कुछ उनकी पक्ष में ही पूरा होना है सोचते हैं अधिक का पतंदारी व्यवहार अंतर मतलब अपना अधिकार चलाना पतंदारी व्यवहार अपना अधिकार चलाना इकड़ा शारादी अदे तत्व शारा का सोच भी ऐसा ही है शारा वालना और आयक अगर गानी అబ్రహాం గాని ఆ ఇస్మాయిల్ గాని చాలా బాధపడ్డారు శారాకి వజేసి హజీరా ఇస్మాయిల్ అబ్రహాం తీను బహుత్ దుఖితులే అయినా దేవుడు అన్నాడు ఫిర్ భీ పరమేశ్వర్ నే కహా అలాదు శారా మాటలు కోయి బాత్ నహీ తుమ్ శారా కి బాత్ శారాని ప్రేమించి కాదు శారా సే ప్యార్ కర్కే శారా మంచి పని చేసిందని కాదు శారాని అచ్చా కామ్ కియా హై కర్కే భీ నహీ దేవుడు సమాధానక కర్త గాని అల్లరికి కర్త కాదు పరమేశ్వర్ మే మిలాప్ కరానే వాలా హై ఝగడా కరానే వాలా నహీ హై అందుకనే ఎప్పుడు సమాధానం కలిగి ఉండాలి ఇళ్ళల్లో ఇస్లే ఘర్ మే హమేషా మేల్ మిలాప్ కే సాత్ రహనా చాహియే సమాధానం అనే బంధం తోనే ఉండాలి మేల్ మిలాప్ కే సంబంధ్ కే సాత్ జీనా చాహియే ఎప్పుడు ఇళ్ళల్లో ఆ చిర్రబుర్రట్లాడతా భార్య భర్తలు పిల్లలు అలాంటి వాతావరణం ఇంట్లో పెట్టుకుంటే సాతానుడు ఇంట్లో ఉన్నట్టుగా దేవుడు మనకు తోడై ఉన్నట్టు కాదు హమేషా ఘర్ మే పతి పత్నియో కే బీచ్ మే బచ్చోన్ కే బీచ్ మే లడాయి ఝగడాయి కర్నా హమారా కామ్ నహీ హై పరమేశ్వర్ కే లోగోన్ కా కామ్ భీ నహీ హై ఇక్కడ దేవుని యొక్క ప్రేమ ఆయన యొక్క ఆ అనుబంధం మనతో ఉంది యహాన్ పే పరమేశ్వర్ కా ప్యార్ ఔర్ ఉస్కా సంబంధ్ హమారే సాత్ హై చూడండి యహాన్ పే దేఖియే ఆదికాండం 17 20 ఉత్పత్తి పత్ర చూడండి ఆదికాండము 17 20 చూడండి ఇస్మాయిల్ కే విషయమే భీ మేనే తేరి సుని హై ఔర్ మే ఉస్కో భీ ఆశీష్ దుంగా ఉసే ఫలవంత్ కరుంగా అత్యంత హి బడా దుంగా ఉసే 12 ప్రధాన ఉత్పన్న హోంగే ఔర్ మే ఉసే ఏక్ బడీ జాతి బనాంగా చూడండి దేవుడు అంటున్నాడు ఇస్మాయిల్ ని ఆశీర్వదిస్తాను సంతాన అభివృద్ధి చేసి విస్తరింపు చేస్తాను 12 మంది రాజులు వస్తారు గొప్ప జనముగా చేస్తాను చూసారా ఎందుకని ఇక్కడ తోడై ఉన్నాడు वहां पे उनके साथ है अंटे देवुडु गनक एवरितो उंटारो वाळ्ळु फलिस्तू उंटारु परमेश्वर जिसके साथ रहता है वो फलवंत होते रहते अंदुके चूडंडि इसलिए देखिए दावीदु रोजु रोजु की दावीदु कुटुंबं वर्धिल्तु विस्तरिस्तू उंदि सौलु कुटुंबं रोजु रोजु की रोजु रोजु दिगजारिपोता उंदि दाऊद और दाऊद का परिवार रोज रोज फलता फूलता बढ़ता जाता था लेकिन शाऊल का परिवार रोज रोज की ओर खत्म होता जाता था देवुडु उन्न वाळ्ळु रोजु रोजु की समाधानंगा उंटारु కుటుంబాల సమాధానం ఉంటే సమాధానంగా కలిసి ఉంటారు దేవుడితోనే ఉంటారు జో పరమేశ్వర్ కే సాత్ రహతే హై ఐసే లోగోన్ కా పరివార్ భీ ఆనంద్ కే సాత్ ప్రభు కే సాత్ హమేషా రహతా హై నేను ఇస్మాయిల్ ను ఆశీర్వదిస్తాను అన్నాడు ఉస్నే కహా మే ఇస్మాయిల్ కో ఆశీష్ దూంగా సంతాన అభివృద్ధి చేస్తాను అన్నాడు మే ఉస్కో ఫలవంత్ కరుంగా 12 మంది రాజులు వస్తారు అన్నాడు ఉస్మే సే 12 ప్రధాన రాజలుగా నేను బడి జాతి బనాంగా మనం బయట దేశంలో చూస్తే అబే హమ్ బాహర్ దేశ్ మే జాకే దేఖే ఇప్పుడు మరి ఆ కంట్రీస్ ఆ ముస్లిం కంట్రీస్ గాని ఇవన్నీ చూస్తే అగర్ అబే హమ్ ముస్లిం కంట్రీస్ కో దేఖే తో ఓ ఎంత విస్తరించారు చూడండి దేఖో కిస్నే విస్తార్ రూప్ మే హై ఉన్కే లో మరి జనమందరు ఎక్కడి నుంచి వచ్చారు ఏ సబ్ లోగ్ కహాన్ సే ఆయే వీళ్ళ ద్వారా వచ్చారు ఇన్కే ద్వారా హి ఆయే వీళ్ళ ద్వారా ఇంకా ఏరే విధంగా ఎక్కడ రాలేదు ఓ కహీ ఔర్ సే నహీ ఆయే హై
మరి అక్కడ ఆ గోపురము అక్కడ పైన కట్టినప్పుడు అది చెల్లాచెదురైపోయినప్పుడు అక్కడ నుంచి ఆ పడగొట్టినప్పుడు గోపురాన్ని అంతా అక్కడ నుంచి చెల్లాచెదురైపోయారు. जब वो गुम्मट बनाया गया परमेश्वर ने उसे तोड़ दिया तब वहां से लोग तितर बितर हो गए, इधर उधर फैल गए। ఇంకొక విషయం, एक और बात है, ఈ మధ్యనే మన సింధు నాగరికత హరప్పో మొహంజోదారుల యొక్క ఆ త్రవ్వకాలని ఆ కట్టడాలను చూస్తే सिंधु हड़प्पो मोजो दागरो इन सब का अगर हम इतिहास या उनके द्वारा जो बनाया गया उन सबको देखे तो ఇక్కడ షేము వంశావళైనటువంటి ఏలాము సంతానం ఏ విధంగా కట్టడాలు కట్టారో, అక్కడ ఏ విధంగా నాగరికత ఉందో, ఏ విధంగా ముద్రికలు ఉన్నాయో, ఏ విధంగా కిరీటాలు ఉన్నాయో, ఇప్పుడు మన సింధు నాగరికత అరపు మన భారతదేశంలో కనపడుతుంది అంటే. जैसे उस समय के लोगों की जो जो कार्य थे, जो जो हस्तकला थी, वो सब अभी सिंधु नागरिकता के रूप में भी दिखाई जाती है। ఇప్పుడు ఈ త్రవ కాలంలో ఏం గమనించారంటే ఇక్కడ ఏలాము సంతానం ఆ తిత్రబిత్ర అయిపోయినప్పుడు షేము సంతానమైనటువంటి ఏలాము వాళ్ళే ఇక్కడికి వచ్చారు అన్నట్టు తెలిసింది. जब वो खोज की गई तो पता चला कि जो शेम की संतान एलाम थे, जब तितर बितर हुए थे, वो लोग ही यहाँ आए थे करके पता चला. వాళ్ళు ఏ ఇటుకలు కట్టారో, ఎలా బనావట్టు కట్టారో, ఆకారం అన్ని ఇక్కడ కనపడుతుంది అంట ఆ బనావట్టు. क्योंकि उन्होंने जिस तरह की दीवारें, जिस तरह की ईटे, जिस तरह की बनावटें बनाई थी, वो सेम टू सेम वैसे ही बनाते हैं, दिखाई दे रहा है. इंडिया एवर कोड नादि इंडिया ने हिंदू देश ने अनकोड़ अभी कोई भी ऐसा नहीं कह सकता भारत मेरा है, मैं भारत देश का हूँ. अंदर प्रवास लेकर एक निवास लेवर लेर कोई भी यहाँ निवास करने वाला सदाकाल का नहीं है, सब बाहर से आए हुए लोग हैं. कहाँ से आए हैं? अकड़ा ఆ షేనారు మైదానంలో జలప్రళయం అయిపోయిన తర్వాత ఆ గుమ్మట్టు పడగొట్టిన తర్వాత అక్కడి నుంచి భాషలు తారుమారైపోయి చల్లా చెదురైపోయి దేశం అంతటి వ్యాపించిపోయారు. షేనార్ కా జబ్ గుమ్మట్ బనాయా గయా వహాన్ పే భాషాఓ కా గడబడి హోనే కే బాద్ సబ్ లోగ్ తిత్తర్ విత్తర్ హో గయే వహీ సే సబ్ లోగ్ యహాన్ పే ఆ గయే. అందరితో ఉన్నాడు, అభి సబ్ కే సాత్ పరమేశ్వర్ హై, ప్రతి ఒక్కరితో ఉన్నాడు, హర్ ఎక్ కే సాత్ హై. కానీ దేవునితో మనం ఉన్నామా లేవా అనేది గమనించాలి. లేకిన్ హమే ధ్యాన్ దేనా చాహియే కి పరమేశ్వర్ కే సాత్ హమ్ హై యా నహీ. ఉన్నాడు, ఆయన వాగ్దానం చేశాడు, పరమేశ్వర్ తో హమారే సాత్ హై, ఉస్నే హమ్సే వాదా కియా హై. దేవునితో కలిసి ఉన్నామా లేదా, హమ్ పరమేశ్వర్ కే సాత్ మిలే హువే హై యా నహీ. తిరునాళ్ళకి వెళ్ళినప్పుడు జబ్ హమ్ మేలే మే జాతే హై, పిల్లవాడిని తండ్రి చేయబొట్టుకుంటాడు, బచ్చే కా హాత్ పితా పకడతా హై, చేయబొట్టుకుంటాడు, పకడ్ లేతా హై. మేళాలో తప్పిపోయినప్పుడు జబ్ మేళా మే భటక్ జాతా హై, పిల్లవాడు తప్పిపోయాడా తండ్రి తప్పిపోయాడా, బేటా భటక్ గయా యా బచ్చా భటక్ గయా, ఎవరు తప్పిపోయాడు, కౌన్ హో గయా, పిల్లవాడే తప్పిపోయాడు, బచ్చా హీ హో గయా, తండ్రి తప్పిపోలా, పితా నహీ ఖో గయా. కాబట్టి ఇట్లా తప్పిపోయినటువంటి క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. ఖోయే గయా భట్కే వే క్రిస్టియన్ బహుత్ సారే హై. దేవునితో ఉన్నట్టు అనుకుంటారు కానీ దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క క్రియలు వాళ్ళలో ఉండవు. పరమేశ్వర్ కే సాత్ హై ఉనే లగ్తా హై లేకిన్ పరమేశ్వర్ కా వచన, పరమేశ్వర్ కే కార్య ఉన్కే అందర్ నహీ హోతే. ఇస్మాయిల్ తో చేసిన వాగ్దానాన్ని ఈ రోజు మనం చూస్తున్నాం. ఉస్ సమయ ఇస్మాయిల్ కే సాత్ జో వాదా కియా గయా థా ఆజ్ కే దిన హమ్ ఉస్కో దేఖ్తే హై. ఆ రాజులను మనం చూస్తున్నాం, ఉన్ రాజాఓ కో హమ్ దేఖ్తే హై. దేవుడు ఎంత గొప్పవాడో చూడండి, పరమేశ్వర్ కిత్నా మహాన్ హై, ఆయన ప్రణాళిక ఎంత గొప్పదో చూడండి, యోజన కిత్నీ మహాన్ హై. చూడండి ఆది కాండము ఉత్పత్తి 28వ అధ్యాయము 28వ అధ్యాయము 15వ వచనం చూస్తే, 15వ వచనం దేఖే, ఇక్కడ యాకోబు తోటి దేవుడు మాట్లాడుతున్న విధానం చూడండి. నీకు తోడుగా ఉండి నీవు వెళ్ళిన ప్రతి స్థలమందు కాపాడి మరలా ఈ దేశానికి నిన్ను రప్పిస్తాను, నీతో చెప్పింది నెరవేర్చు వరకు నిన్ను విడవను అన్నాడు. చూడండి, రక్షా కరుంగా తుజే ఇస్ దేశ్ మే లోటా లే ఆఉంగా మే అప్నే కహే హువే కో జబ్ తక్ పూరా నా కర్ లూ తబ్ తక్ తుజ్కో నా ఛోడుంగా. ఇక్కడ చూడండి, యహాన్ పే దేఖియే, నిబంధన ప్రజలు, వాచా కియే గయే లోగ్, నిబంధనకి వేరుగా ఉన్న ప్రజలు ఉన్నారు. ఇక్కడ వాదా సే అలగ్ హువే లోగ్ భీ హై. ఇక్కడ యాకోబు నిబంధన కింద ఉన్న ప్రజ, ఈతం యాకోబ్ జో హై వాచా కే నీచే రహనే వాలా హై. ఇక్కడ ఇస్మాయిల్ కి నిబంధన కాదు, వాచా ఇస్మాయిల్ కే లియే నహీ హై, దేవుని ఆశీర్వాదమే, సిర్ఫ్ పరమేశ్వర్ కా ఆశీష్, ఆశీర్వాదమే గాని ఆశీష్ హీ హై. దేవుడు మానవుల పట్ల ప్రేమిస్తున్నాడు కాబట్టి తనతో ఉంటానన్నాడు. ఇన్సాన్ సే పరమేశ్వర్ ప్యార్ కర్తా హై, ఉన్కే సాత్ రహుంగా. కానీ ఇక్కడ యాకోబు అయితే నిబంధన ప్రజలు ఇళ్ళు, లేకిన్ యాకోబ్ జో హై వాచా కియే హువే లోగ్ హై. ఎందుకని ఇక్కడ ఏమన్నాడు, అబ్రహాము నీ గర్భముతో పుచ్చిన వానితో ఒక నిబంధన చేస్తున్నాను అన్నాడు. అబ్రహాం తేరే గర్భ కే ద్వారా జో పైదా హోగా ఉన్కే సాత్ మే ఏక్ వాచా కర్తా హూం, ఇస్మాయిల్ తోటి నిబంధన చేయలా, ఇస్మాయిల్ కే సాత్ నహీ కియా హై వాచా, ఇస్సాక్ తోటి నిబంధన చేశాడు, ఇస్సాక్ కే సాత్ కియా హై. ఇక్కడ యాకోబు నిబంధన ప్రజల కింద ఉన్నాడు, యాకోబ్ జో హై వాచా కియే హువే లోగోం కే నీచే ఆతా హై, ఇస్మాయిల్ ఏమో ఆశీర్వాదం కింద ఉన్నాడు, ఆర్ ఇస్మాయిల్ జో హై ఆశీష్ కే నీచే హై. క్రైస్తవులు కూడా, యహాన్ పే క్రిస్టియన్ లోగ్ భీ, సంఘాలు కూడా, కలిసియాయే భీ, కాపర్లు కూడా, ఆస్వాన్ లోగ్ భీ, నిబంధన ప్రజలు వేరు, ఆశీర్వాద ప్రజలు వేరు. ఆశీస్ కే హువే లోగ్ అలగ్ హై, వాచా కే నీచే రహనే వాలే లోగ్ అలగ్ హై. దేవుడు
व्यक्ति ने स्वंत का पिलुचुकुंटाड परमेश्वर एक व्यक्ति को बुलाता है खुद से, अतनु देवुडे पिलुचुकुंटाड परमेश्वर ही बुलाता है, पिलुचुकोनी बुलाकर तन सेव चेयालनी उस अपनी सेवा करने के तन लिए तोटि ओक निबंधन एर्पर्चुकुंटाड उसके साथ एक वाचा बांधता है। कानी लेकिन सेव चेस्तां मेमु देवुनि सेव चेयालनुकुनि वच्चे वाळ्ळु वाळ्ळु निबंधन किंद लेरु। और जो खुद की सोच से हम सेवा करेंगे करके आते हैं वो वाचा के नीचे के लोग नहीं है। वाळ्ळनि आशीर्वदिंचडा क्या उनको आशीष नहीं देगा? इस्माइल ने आशीर्वदिंचिन देवुडु वाळ्ळनि कूडा आशीर्वदिस्ताडु। जैसे इस्माइल को परमेश्वर ने आशीष दिया उनको भी आशीष देगा। याकोबु ने आशीर्वदिंचिन देवुडु वाळ्ळनि कूडा आशीर्वदिस्ताडु। याकोबु को जैसे आशीष दिया उनको भी परमेश्वर आशीष देगा। इस्साकु ने आशीर्वदिंचिन देवुडु वाळ్ళని కూడా ఆశీర్వదిస్తాడు। इस्साकु को आशीष दिया तो उनको भी आशीष देगा। ఆశీర్వాదాలు ఉండి आशीष तो है నిబంధన వేరుగా ఉంది लेकिन वाचा अलग है। ఇక్కడ ఇస్సాకు నిబంధన కింద ఉన్నాడు। ఇస్సాకు వాచా కే నీచే యాకోబు నిబంధన కింద ఉన్నాడు। యాకోబు వాచా కే నీచే యాకోబు సంతాన నిబంధన కింద ఉన్నాడు। యాకోబు సంతాన వాచా కే నీచే హై కానీ ఇస్సా ఇస్మాయేలు యొక్క కుమారులు ఇస్మాయేలు ఆశీర్వాదం కింద ఉన్నాడు। लेकिन इस्माइल के पुत्र और इस्माइल जो है आशीष के नीचे रहने वाले हैं। अभी समझ में आ गया? पिलुपु मतलब बुलाहट, पिलुपु बुलाहट मतलब पिलुपु उंडदु। बहुत लोगों का बुलाहट नहीं होता, पिलुपु उंडदु गानी बुलाहट तो नहीं होता, सेवा चेस्तान अंटारु और सेवा करेंगे बोलते हैं, तप्पु लेदु गलत नहीं है। एक चेप्तुंदि एंटंटे यहां क्या कहता है? निबंधन प्रजलु आशीर्वाद प्रजलु आशीष के लिए लोग वाचा के नीचे रहने वाले हैं। इज्राएलीलेमो निबंधन के अंदर प्रजलु अभी देखिए इज्राएली लोग जो है वाचा के नीचे रहने वाले हैं। यीशु प्रभु नमकुन अन्य जनुलु जातुलेमो आशीर्वाद के अंदर वारु यीशु मसीह पर विश्वास करने वाले अन्य जाति के जो लोग हैं वो आशीष के लिए लोग हैं। अंदुके इज्राएल యొక్క దేశములో అబ్రహాము తో చేసిన వాగ్దానము ఇప్పుడు కూడా నిలిచింది వాళ్ళకి। इसलिए इजरायलियों के देश में अब्राहम के साथ जो वादा किया हुआ है वो वाचा अभी भी स्थिर है। కానీ క్రీస్తును నమ్ముకొని రక్షకుడుగాను ప్రభువుగాను అంగీకరిస్తేనే ఆయన తో పాటు వాళ్ళకి పాలు పంపుడు। यीशु मसीह पर विश्वास करके वो ही हमारा उद्धार करता है करके जो मानेगा तभी उसके साथ उसके संगति होगी। मुझे तो परमेश्वर ने बुलाया है, मेरा तो इच्छा नहीं है सेवा करना है, उसी ने बुलाया है, आईने परिस्थिति एयरपोर्ट जैसे उसने सारी हालत को बनाया है। कैसे भी रहूं कोई फर्क नहीं पड़ता सोचेंगे तो मतलब उसके आशीष के नीचे हम नहीं रहेंगे, भटक जाएंगे, भटक जाएंगे। आशीर्वाद निबंधन के आशीष के नीचे रहने वाले हो या वाचा के नीचे रहने वाले हो आये नियमालु आये आज्ञल कोबड़ी उसकी आज्ञा चितोनी विधियों के नीचे ही झुक के हमें रहना चाहिए। आदि कारण उत्पत्ति 39:2 चूस्ते ఇక్కడ యేసేపుని గురించి చెప్తున్నారు చూడండి। 40:9 के बारे में बताता है। ఇప్పుడు యేసేపు ఎవరు? యూసుఫ్ కోన్ है। యేసేపు కూడా నిబంధన కింద ఉన్నవాడే। యూసుఫ్ దేవ వాచా కే నీచే రహనే వాలా హై। నిబంధన ప్రజల్ని దేవుడు ఆశీర్వదిస్తున్నాడు। వాచా కే లే లోగం చూడండి, దేవుడు యేసేపుకు తోడై ఉండునని రాసింది అక్కడ। పరమేశ్వర్ యేసుకి సాత్రమా కలిగి ఇస్తాడు। అతడు వర్ధిల్లుసు యజమానుడి ఇంట ఉన్నాడంట చూడండి। అన్నదమ్ములైతే ద్వేషించారు, అన్నదమ్ములు ద్వేషించారు ఎందుకంటే దేవునితోటి సంబంధం కలిగి ఉన్నటువంటి వ్యక్తి యోసేపు। పరమేశ్వర్ కే సాత్ సంబంధ రఖనే వాలా హై యూసుఫ్। కలలు కంటాడు, చక్కని మంచి మంచి కలలు, అచ్చా అచ్చా స్వప్న దేఖతా హై, చెప్పాడు బతాయా ఉస్నే, నేను కల కన్నాను, మేనే యే స్వప్న దేఖా హై, వాళ్ళ కోపం వచ్చింది, ఉన్కో గుస్సా ఆ గయా, ఇదెట్టా కలలు కంటాడు, ఈ కళ్ళ ఎత్త నెరవేర్చదని చెప్పి కళలతో వీడితో పాటు కళలు కూడా నశిస్తే అని చెప్పి అన్నదమ్ములు చేసిన ప్లాన్ కి దేవుడు అంత ఆశీర్వదించాడు। ये कैसे स्वप्न देखेगा, इसके स्वप्न किस तरह पूरे होंगे, इसको हम खत्म कर देंगे करके उन्होंने प्लान किया, लेकिन परमेश्वर का प्लान देखिए। नी तोटी ना तोटी ఎవరైనా చెడ్డ వ్యవహారం చేసి చెడ్డతరగా మనల్ని చేయాలనుకున్నా దేవుడు మనతో ఉంటే మాత్రం మనం ఆశీర్వదించబడతాం। आपके साथ हमारे साथ कोई भी हमें खत्म करने की बुरी युक्ति बनाए या कुछ भी हमारे बारे में बुरा सोचे लेकिन प्रभु हमें जरूर आशीष देगा। इपड़ कब मन आयन या आशीर्वाद कड़ जब हम उसके आशीष के नीचे बने रहेंगे, उसकी छाया में बने रहेंगे। याकोब तन कापुदल्लो उन्नाडु, याकोब भी उसकी सुरक्षा के नीचे है, యోసేపు तन कापुदल्लो उन्नाडु, యూసుఫ్ भी उसकी सुरक्षा के नीचे है, ఇస్మాయేలు तन कापुदल्लो, ఇస్మాయేలు भी सुरक्षा के नीचे है। కాకపోతే ఇస్మాయేలేమో आशीर्वाद కింద ఉన్నాడు, ఇక్కడ యాకోబు యోసేపేమో నిబంధన కింద ఉన్నారు। ఇస్మాయేల్ तो आशीष के नीचे है, యాకోబు और యూసుఫ్ जो है ये वाचा के नीचे रहने वाले निबंधन ప్రజలు వీళ్ళు, ये वाचा किए हुए लोग हैं। అందుకనే इसलिए ఆ నిబంధన నుండి ఆ పిలుపులో ఉన్న ఆ సేవకులతోటి దేవుడు గనక వాళ్ళు గనక కరెక్ట్ దేవుడి నుండి ఎక్కడికి పోయినా వాళ్ళకు ఆశీర్వాదాలే। వాచా కియే హువే జో సేవక్ లోగ్ హై పరమేశ్వర్ నే జిన్సే జిన్కో చునా హై ఉన్కే నీచే అగర్ లోగ్ రహెంగే తో వో బహుత్ ఆశీష్ పాయేంగే, కట్టిన సంఘాలు ఆశీర్వదిస్తారు, ఉన్కే ద్వారా బనాయే గయే కలిసాయ్ ఆశీష్ పాయేంగే। వాళ్ళు ఎవర్నైతే ఆశీర్వదించి అభిషేకించి వాళ్ళు సేవకులుగా విస్తరింప చేస్తారో వాళ్ళు కూడా ఆశీర్వాదం కిందకి వస్తారు, ఉన్కే ద్వారా జో సేవా కే లియే అభిషేక్ పాయే హువే లోగ్ హోంగే వో భీ బహుత్ ఉత్సాహిత్ హో జాయేంగే। మేక్ బాత్ బతాంగా, యేసన్న గారు
అనుబంధం, ఒక అనుబంధం కింద ఉన్నాడు. ఎగ్జాంపుల్ అంటే పిలుపు. బులాహట్ కే నీచే హై, ఆయన అనుబంధం కింద ఉన్నాడు. బులాహట్ ఆయన కింద ఉన్న సేవకులు అనుబంధం కాదు, వాళ్ళు ఆశీర్వాదం కింద ఉన్నారు. ఉంటే నీచే జో సేవక్ హే వో ఆశీష్ కే ద్వారా హే వో వాచా కే ద్వారా నహీ. పిలుపు ఉంది యేసన్న కి, యేసన్న జీ కే లియే బులాహట్ హే. కానీ వాళ్ళకి పిలుపు లేదు. లేకిన్ ఉన్కే నీచే జో వాళ్ళకి పిలుపు నహీ హై. పిలుపు కి వచ్చారు. ఉస్ బులాహట్ కే నీచే వో లోగ్ ఆ గయే. ఇప్పుడు నాకు దేవుడు, నేను కొత్తలో 95 96 లో దేవునిలోకి వచ్చినప్పుడు, జబ్ మే నయా నయా 95 96 మే ప్రభు మే ఆయా థా, దేవుడే నన్ను పిలిచాడు. ప్రభు నే ముజే బులాయా థా. అసలు నాకు సేవ అంటే తెలియదు. సేవ క్యా హే ముజే పతా నహీ. నేను ఎప్పుడు పాస్టర్ తిన్నాడు కాదు, అసలు నాకు ఏ అనుభవాలు లేవు. అయితే దేవుడు నన్ను పిలుచుకున్నాడు. ప్రభునే ముజే బులాయా. దేవునితో నేను మోసే అడిగినట్టు అడిగాను దేవుడు. जैसे मूसा से परमेश्वर, मूसा ने परमेश्वर से पूछा, वैसे मैंने पूछा. मुझे तो कुछ नहीं जानता, मुझे कुछ समझ में नहीं आता. सिस्टरों ने आपस में बातें कर रहे हैं. मन पीछे परमेश्वर ने तो हमें बुलाया, अभिषेक अभिषेक मन अंदर. हम कैसे सेवा करें, कैसे सेवा करें, मन के हमें तो कुछ नहीं पता. అని మీ ఇద్దరు మాట్లాడుకున్నాం. ఇస్ తరహ హమ్ దోనో ఆపస్ మే బాతే కర్తే థే. అప్పుడు దేవుడు అన్నాడు, పరమేశ్వర్ నే కహా, ఎవరు నిన్ను ఎంబడిస్తారో, ఎవరు నీతో ఉంటారో, నీ యొక్క అనుబంధం కింద ఉంటారు, ఎక్కువగా ఆశీర్వదిస్తారు అన్నాడు. జో తేరే పీచే చలేంగే, జో తేరే సాత్ రహేంగే, జో తేరీ వాచా కియే హువే నీచే రహేంగే, వో బహుత్ ఆశీష్ పాయేంగే. ఎవరు ఇంటి, ఎవరైతే నిన్ను ఇంటికి పిలుచుకుంటారో, జో కోయి తుజే అప్నే ఘర్ మే బులాయే, వాళ్ళ సమస్యలు వాళ్ళ బాధల్లో ఉన్న వాళ్ళు నిన్ను ప్రేమ పూర్వకంగా ఎవరు ఇంటికి పిలిపించుకుంటారు, అప్నే సమస్యో మే దుఃఖ మే పరేషానీ మే ప్యార్ పూర్వక జో తుజే అప్నే ఘర్ బులాయేగా. నువ్వు వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, జబ్ తుమ్ ఉన్కే ఘర్ జాఓగే, వాళ్ళు నిన్ను ప్రేమించి, వో తుమ్సే ప్యార్ కర్కే, వాళ్ళ ఈ మాటలు ఇంచే, అగర్ వో ఆప్ బాత్ కే సునే, కుటుంబాల్ నేను ఆశీర్వదిస్తాను, ఉన్కే పరివార్ కో మే ఆశీష్ దూంగా. ఈ మాట నేను ఆ తెల్లారే సంఘంతో చెప్పాను. తెల్లవారే సంఘంతో చెప్పాను, ఎందుకంటే దేవుడు చెప్పిన చెప్పకపోతే దేవుడు కోపం వచ్చింది. పరమేశ్వర్ అన్నారు, ఇస్లే ప్రేరిత లోగోనే కహా, మేము దేవుడి మాట వినకుండా మీ మాట వినటం ఉచితమా? క్యా హమ్ పరమేశ్వర్ కి బాత్ నహీ సునే, ఆప్ హీ కి బాత్ సునే సహీ హై. ఇన్న వాటిని కన్న వాటిని మేము చెప్పకుండా ఉండలేం. జో హమ్నే సునా హై, జో హమ్నే దేఖా హై, ఉసే బతాయ బినా నహీ రహ సకతే. అవమాన పరచబడ్డారు, శరసాల్లో పడ్డారు, తన్ను విన్నారు, కొరడాలతో కొట్టించుకున్నారు, అయినా గాని దేవుని యొక్క నిబంధనలు ఉంటారు. ఉస్కో పూరా కర్నే కే లియే ఉన్కా అప్మాన్ హువా, ఉన్కో జైల్ మే రఖా గయా, ఉన్కో కోడోన్ సే మారా గయా, ఉన్కో ఖూబ్ మారా గయా, ఫిర్ భీ వో ఆగే హీ బడ్తే గయే ప్రభు కే సేవ. నాకు ఎన్నో అవమానాలు వచ్చింది, హమారే జీవన్ మే భీ బహుత్ అప్మాన్ ఆయే, నిందలు వచ్చినాయి, నిందాయి ఆయే, శోధనలు వచ్చినాయి, పరేషాని ఆయే, బాధలు వచ్చినాయి, దుఃఖ ఆయే, అన్నిటిని మేము జయించుకుంటూ వచ్చాం. సప్పా జీత్ పాతే హుయే గయే. ఎందుకో తెలుసా? క్యూం పతా హై? దేవుని యొక్క అనుబంధం కింద ఉన్నాం. క్యూంకి హమ్ ప్రభు కి వాచా కే, ఆ అనుబంధం కింద ఉన్న వారికి ఆశీర్వాదాలు ఉంటాయి. జో వాచా కే నీచే రహతే హై, ఉన్కే లియే ఆశీష్ భీ హోతే హై. నిజంగా ఎవరైతే నన్ను ప్రేమ పూర్వకంగా వాళ్ళ కష్టాల్లో దుఃఖాల్లో ఇంటికి పిలిపించుకున్నారో, అక్కడ నేను ఆ దేవుడు చేసిన వాగ్దానాన్ని నేను చూశాను. అక్కడ జిన్హోనే అప్నే దుఃఖో మే పరేషానీ హై, ముజే అప్నే ఘర్ బులాయా, ప్రభు నే జో ముజ్సే వాదా కియా థా, ఉస్ వాదా కో పూరా హోతే హుయే మైనే దేఖ రహా హూం. తురంత ముజే యాద్ ఆతా థా, అదో రాత్రి పిలిపించుకున్న వాళ్ళను, ఆధో రాత్ మే భీ లోగ్ ముజే బులాతే థే. కల్లార లేక వాళ్ళ కుటుంబాలను దేవుడు అనారోగ్యాలు తీసేశాడు, పిల్లలను ఆశీర్వదించాడు. సుబా సుబా హోతే హీ ఉన్కే పూరే పరివార్ మే జో బిమారీ పరేషానీ థా, వో దూర్ కర్ దేతా థా. ఇస్సాకుతో చేసినటువంటి అనుబంధం అనేది ఈ పిలుపులో కూడా సేవకులతో చేస్తాడు. జేసే ఇస్సాక్ సే పర్మిషన్ నే వాచా బంది ఇస్తారా, బులాహట్ కే ద్వారా ఆయే హువే సేవకుం కి సేవా మే అనుబంధం కరేగా. సేవకులు బులాహట్ ఆ పిలుపు చావకింద సేవకుల కింద ఉన్న సేవకులు కూడా ఆశీర్వదించబడతారు. జో వాచా కియే హువే సేవక్ కే నీచే రహతే హై, వో లోగ్ భీ ఆశీష్ పాయేంగే. ఎందుకంటే దయదాసుడు ద్వారా వాళ్ళు అభిషేకించాడు, ప్రభు కే దాస్ కే ద్వారా ఉన్న అభిషేకం. సేవలో ఉన్నారు వాళ్ళు, సేవ మే హై, సేవ చేయటానికి దేవుడు ఉపయోగించాడు. సేవ కర్నికి మన సంఘంలో మన సహోదరుల్ని మరి అభిషేకించమని దేవుడే చెప్పాడు. హమారి కలిసేనే హమారే భాయ్యోం కా అభిషేక్ కర్నే కే లియే యీషు మసీహ్ నే హీ కహా. వాళ్ళతోటి దేవుడు ఆశీర్వాదం ఉంటుంది వాళ్ళకి, ఉన్కే సాత్ పర్మిషన్ కా ఆశీష్. ఎందుకంటే దైవదాసుడు పిలుపులో అనుబంధంలో ఉన్నారు వాళ్ళు, ప్రభు కే దాస్ కి వాచా కే నీచే బులాహట్. అదే విధంగా ఇస్మాయిల్ ఆశీర్వాదం కింద ఉన్నాడు, యాకోబు అవరు యేసేబు అనుబంధం కింద ఉన్నారు. ఇస్మాయిల్ తో ఆశీష్ కే నీచే హై, యాకోబు ఆర్ యూసుఫ్ జో హై వో వాచా కే నీచే సమానంగా ఉంటాయి. ఆశీష్ తో ఏకీ సమాన్ హుంగే, ఉంటే సమానంగానే ఉంటాయి, ఏకీ సమాన్ హుంగే. కాబట్టి ప్రియులారా చూడండి, ఆది కాండము 39:3 కూడా చూస్తే ఇక్కడ యేసుయేబు గురించి చెప్తున్నాడు, అతడు చేసినదంతయు అతని చేతిలో దేవుడు సఫలము చేసెను. అర్థమైందా? మానవులైతే అతని పూర్తిగా అర్థం చేయాలనుకున్నారు, కుట్ర కుళ్ళు ఒక వ్యక్తి పట్ల ఉన్నప్పుడు దేవుని ఆశీర్వాదాలు కనుక మనకుంటే అవి మన మీద ఏం పనిచేయవు.
इंसानों का कोई षड्यंत्र हो उसको खत्म करने के लिए, अगर प्रभु हमारे साथ होगा तो कोई लोग कुछ नहीं कर सकते। దేవుడు మనతో ఉన్నప్పుడు మనకు విరోధి ఎవరని వాక్యం, जब परमेश्वर हमारे साथ है तो हमारा विरोधी कौन हो सकता है करके वचन శత్రువులను కూడా కూడా మిత్రులుగా మారుస్తాను, శత్రువులను కూడా మిత్ర బనా దూంగా, శత్రువుల మధ్యలో భోజనం ఏర్పాటు చేస్తాను, శత్రువుల కి బీచ్ మే మే భోజన్ కో తయారు కరుంగా కహతే చాలా మంది అంటారు, బహుత్ సే లోగ్ కహతే హై మా శాతబళ్ళు చేశారు, హమారే ఊపర్ కిసీ నే జాదూ తోడ్నా కియా హై, శాతబళ్ళు చేశారు, జాదూ తోడ్నా కియా హై, అన్ని జనులు అంటే వాళ్ళకి నిరీక్షణ లేదు, అన్ని జాతి బోలే తో ఉన్కే పాస్ కోయి ఆశ నహీ, దేవుని బిడ్డలుగా ఉన్న వాళ్ళ మీద శాతబళ్ళు పని చేస్తాయా, జో పరమేశ్వర్ కి సంతాన్ హై ఉన్కే ఊపర్ క్యా ఈ జాదూ టోనా కామ్ కరేగా, पन जाती शात बोल जादू टोना काम करेगा, पंजे नहीं काम करेगा, पन जाती है क्या शैतान काम करेंगे, पंजे नहीं करेंगे, इनको कौन अंटार और दूसरे लोग कह रहे हैं तिरिपिंचेर अंटार, कुछ खिलाया है इन्होंने दास प्रभु के दास को तिरिपिंचेर, हाँ कुछ खिलाया है, इनका अलवाट का उंटुंद मन 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 देश, हमारे देश में एक आदत के तौर पर देखा जा रहा है, कड़पुलो जीव जल नदुलु प्रवहिस्ती अन्न, तेरे हृदय में जीवन जल की नदियां बहेंगी करके वचन में लिखा है, వాళ్ళ అధీన అయిపోతాం మనం, క్యా హమ్ ఉన్కే అధీన హో జాయేంగే, దేవుడు మన తోలి పెడతాడా, క్యా ప్రభు హమే ఇస్ తరహ ఛోడ్ దేగా, దేవుడు వదిలి పెట్టడు, పర్మిషన్ నహీ ఛోడేగా, మనమే వదిలి పెట్టాం, హమ్ హీ ఛోడ్ దేతే, ఇవరు నాకు ఎందు చేశారు, కుచ్ కిసీ నే మేరే ఉపర్ కుచ్ కియా హై, నాకు ఎందు చేశారు, కుచ్ కియా హై, నాకు ఎందు చేశారు, కుచ్ కియా హై, అంటే నీ మనస్ తోటి నీ మనస్తత్వం తోటి దేవుడు మాట్లాడతాడు, आपके मन जैसा सोचते हो वैसे के द्वारा प्रभु आलोचन तोटे देवड़ मातलाता, आपके सोच के द्वारा ही प्रभु आपसे बात करेगा, नुम एला देवड़ नी तो अला उंटाड, तुम जैसे रहोगे प्रभु आप तुम्हारे साथ वैसे, नी वेरुगा नी आलोचनलकु वेरुगा नी संघानिकि नु पोये संघानिकि वेरुगा देवड़ उन्नाडु, आपके सोच आपके विचारों से अलग है, आपके कलिसिया से अलग प्रभु नहीं होगा, पास्टर ने मिंची विश्वास पाड़ पास्टर से बढ़कर विश्वासी नहीं जाएगा, पास्टर से बढ़कर सुबह उठते ही पास्टर जी के सामने होना पड़ता है, पास्टर जी गलत सिखाएंगे तो गलत सीखेंगे, तपड़े व्यवहार तपड़े व्यवहार गलत कार्य सिखाएंगे तो गलत कार्य, इसलिए कहावत है राज में गुर्र मूड काल नड़ा, राजा अगर आलसी है तो घोड़ा भी तीन पैर में चलता है, निबंधन अगर हम वचन के नीचे रहेंगे तो परमेश्वर की निबंधन कलपकड़ी इंद्रे पुराने नियम में नए नियम में दोनों में लिखा है इसमें से ना कुछ मिलाना ना जोड़ना, ये जीव ग्रंथ में राय पड़ी, ये जीवन की पुस्तक में लिखा है, चूँगी बाइबल में लेनी कोई आचार में देखिए कुछ ऐसी परंपरा है जो बाइबल में नहीं है, कोई तीस आत्मारो कोई खलुप तुम्हारो हटा देते हैं कुछ मिला देते हैं, देवनि ज्ञान उन्ना वालू చదువుకున్నావు ఆ గ్రంథాన్ని చక్కగా నమిలి చక్కగా చదువుతూ సంఘానికి వచ్చి నేర్చుకునే వాళ్ళు మంచి సంఘానికి వచ్చి నేర్చుకున్న తెలుస్తుంది తప్పులు ఎక్కడున్నాయో ఒప్పులు ఎక్కడున్నాయో, దేఖా థా ఉస్ పుస్తక్ కో ఖా లో జో పుస్తక్ కో చబా లేతా హై ఖా లేతా హై అచ్చా క్యా హై బురా క్యా హై ఉన్హే పతా చల్ జాతా హై, ఎందుకు మన పిల్లల్ని మంచి మంచి ట్యూషన్ లో చేర్పిస్తున్నాం, క్యూ బచ్చో కో అచ్చా అచ్చా ట్యూషన్ లేస్తే హై, ఎందుకు మంచి మంచి కాలేజీల్లో నే చేర్పిస్తున్నాం, అచ్చా అచ్చా కాలేజో మే అడ్మిషన్ దిలాతే హై, ఇస్కా స్టడీ బాగుందా, క్యూంకి పడాయి అచ్చీ హై, కానీ దేవుడు ఇక్కడ చూడరు సంఘ సహవాసం అది చూడరు, లేకిన్ లోగ్ జో హై కలిసియా కి సంగతి कैसे है कैसे कलिसिया नहीं देखते, नहीं देखते भौतिक मेटीरियल बागा चूसुकुंटारु, बाहरी रूप से शारीरिक आत्मीय विषय पानी आत्मिक विषय में हो तो कहते हैं कोई बात नहीं परमेश्वर है हम वचन सुन रहे हैं बस कोई बात नहीं, मन इन ने स्थित अभी हम सीखने की हालत में शिष्यत्व हम चेले हैं, గమనించాలి, హమే పహచాన్నా చాహియే, పరీక్షించాలి, పరఖనా చాహియే, జాగ్రత్తగా అందుకు బైబిల్ ఎక్కువ చదవాలి, ఇస్కే లియే బైబిల్ బహుత్ జ్యాదా ప్రార్థన ఎక్కువ చేయాలి, ప్రార్థన జ్యాదా కర్నా చాహియే, చక్కగా సహవాసానికి వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని ఆ మర్మాలను అట్ని వినాలి మనం, అచ్చే సే సంగతి మే ఆతే హై పరమేశ్వర్ కి గుప్త బాతోం కో, ఆ మర్మమైన వాక్యాన్ని మనం వినాలి, రహస్య సే జుడే హై వచనం కో హమే సునా చాహియే, చూడండి ఇంకా యోసేపు తోటి దేవుడు ఎలాంటి విషయాలు చెప్తున్నాడు చూడండి, దేఖో యూసుఫ్ సే ఓర్ కిస్ తరహ కి బాతే, ఆది కాండము 39:21 అతని యందు కనికరపడి అతని మీద మరి ఆ జాలిపడి అన్నారా శరసాల అధిపతికి కటాక్షము కలుగ చేసిన రచించుడు అక్కడ మనుషులు చేసినటువంటి తప్పులు మనుషులు చేసినటువంటి కుతంత్రాలతో ఒక వ్యక్తి వెళ్తున్నప్పుడు దేవుని ఆశీర్వాదం అతనితో ఉన్నప్పుడు చూడండి ఎంత ఆశీర్వించబడుతున్నాడో చూడండి, ప్రభువులకు तो वो जो जो उनके जीवन में हुए उसमें झुक जाते हैं, गिर जाते हैं, तब कहने लगे वाड़ वाले दे पोयर रहे, उनकी वजह से ऐसा हो, क्योंकि आशीष के नीचे नहीं है, लोकों के अंदर संसार के नीचे वाड़ जैसे नहीं मन में बढ़त नहीं, वो जो करते हैं वो सब हमारे ऊपर आ जाते हैं, मन में बढ़त नहीं हमारे ऊपर आ जाते हैं, मन अन्नारु कुछ लोगों ने कहा दैवदास शात बढ़ जैसे सच पोड़े, प्रभु के दास को जादू टोना किया गया इसलिए वो लोग मर गए करके बोलते हैं, 5-6 నెలల క్రితం జరిగిన సంఘటన, 5-6 మహీనే కి ఘటన హై, వాళ్ళ పిల్లకంట శాతపడి చేశారంట,
उनकी बेटी के साथ जादू टोना किया गया। పాస్ట్రమ ప్రవచిస్తుంది పాస్ట్రమ बता रही है ఏమను తెలుసా क्या कह रही है అదిగో देखो పిల్ల మీద ప్రయోగిస్తున్నాడు बच्चे के ऊपर जादू टोना कर रहा है అదిగో అటొస్తున్నాడు देखो उधर से आ रहा है ఇదిగో ఇటొస్తున్నాడు देखो इधर से आ रहा है ఇయల్ ఇంకొక మంత్రికుని పిలిచాడు आज के दिन एक और तंत्र करने वाले को बुलाया మన పిల్ల తోడి పెళ్లి చేసుకోబోతున్నాడు हमारी बेटी से शादी करने वाला है ఇలా మాట్లాడుతున్నాడు इस तरह बातें कर रही है చివరికి ఎవరో చెప్పారంట आखिरी में किसी ने कहा అదిగో భాస్కర్ రావు గారు ఉన్నారు భాస్కర్ రావు जी हैं ఆయనకి ఫోన్ చేయి ఆయన చెప్తాడు ప్రార్థన చేస్తాడు వో బతాయేగా ఔర్ ప్రార్థన భీ కరేంగే అప్పుడు నాకు ఫోన్ చేశారు తో ముజే ఫోన్ కియా నే మాట్లాడాను మేనే బాత్ కియా అంత పాస్ట్రమలోనే ఉంది సారీ బాత్ పాస్ట్రమ ఎవర్ని పట్టుకున్నాడు సైతాను పాస్ట్రమను పట్టుకున్నాడు సైతాన్ని కిస్కో పకడలే పాస్ట్రమ జీ కో పకడలే పాస్ట్రమ మాట్లాడుతుంది పాస్ట్రమ బాత్ కర్ రహీ హై ఆ పాస్ట్రమ మీద దేవుడు వాణ్ణి హెచ్చించే విధంగా మాట్లాడతాడా క్యా ఏక్ పాస్ట్రమ కే ఊపర్ షైతాన్ ఉస్కో బడాయేగా షైతాన్ కో ఒక పాస్ట్రమ ద్వారా ఆ మాంత్రికుని నచ్చినట్టు దేవుడు మాట్లాడతాడా ఈ పాస్ట్రమ కే ద్వారా కే పరమేశ్వర్ ఇస్ తరహ కి బాత్ అంటే వాడు చేసే తప్పులన్నీ ఈ పాస్ట్రమ చెప్పిన చేస్తాడా ఓ జో బి గల్తియా కర్తా హై ఓ పాస్ట్రమ కే ముహ్ సే బత్లవాయేగా ముందు పాస్ట్రమ కంట్రోల్ చేయండి సబ్సె పెహలే పాస్ట్రమ కో కంట్రోల్ ముందు పాస్ట్రమ నోరు బంద్ చేయండి సబ్సె పెహలే పాస్ట్రమ కే ముఖ బంద్ కరో ప్రియారా ప్రియం పాస్ట్రమ తో మాట్లాడారు నేను పాస్ట్రమ జీ సే బాత్ ఆయన పాస్ట్రో ఓ బి పాస్టర్ హై సంఘాలు ఉండి ఆంధ్రాలో ఆంధ్రా మే కానీ సైతాన్ యొక్క ప్రభావంలో పడిపోయారు లేకిన్ షైతాన్ కి జాదు మే ఆ గయే ఎప్పుడైతే నేను విషయాలను చెప్పి ప్రార్థన చేశాను జబ్ ఏ బాతే బతాయే ఔర్ మేనే ఉన్కో ఏ బాత బతా కే ప్రార్థన కీ నెక్స్ట్ రెండో నెలలోనే పిల్ల బాగైపోయింది దూసరే మహీనే మే ఉన్కి బేటీ ఠీక్ హో గయి ఎందుకని క్యూ పాస్ట్రమ కంట్రోల్ అయిపోయింది క్యూ పాస్ట్రమ కంట్రోల్ మే ఆ తప్పు అని చెప్పాను మేనే బతాయే గలత్ హై దేవుని వాక్కులు మాట్లాడగానే సైతాన్ వాక్కులు నీ నోరుతో మాట్లాడబో పరమేశ్వర్ కి బాతే అప్నే ముహ్ సే నికాలో లేకిన్ షైతాన్ కి బాతే అప్నే ముహ్ సే బాత్ నికాలో కుల్లి తాంత్రికుల్ని అంతగా హెచ్చించే విధంగా పాస్ట్రమ నోరుతో దేవుడు మాట్లాడించడు మా ఏక తంత్ర మంత్ర కర్నే వాలే మాంత్రికకు मुंह को और उनको ऊंचा करने वाली बातें है प्रभु नहीं देता है गानी ये सब तो है आज की मानो आज जिम पुयुद्ध उनको और बढ़ावा ना दे वो तो करेंगे दुर्मार्ग दुष्टता क्योंकि वो तो उनके दुष्टता के कारण तपुधन उनके अंदर की गलतियां हैं तपुधन में अट्ला मार उनकी गलती इस तरह बदल देवर नी तो उन्ना लेकिन प्रभु आपके साथ अनुभव आप उनके वाचन आशीर्वाद के नीचे हो सकते हो इसलिए मन भयपड़ हमें कभी नहीं डरना भयपड़ किसी विषय में नहीं डरना तोड़गा प्रभु मेरे संग है चूडंडी देखिए सारा इंट तरीवे सारा ने उसको घर से बाहर निकाल तरीवे इस्माइल को निकाल दिया आईना ये बना फिर भी क्या कहा अगर हजीरा नी कुमार नी तो नहीं भयपड़ मैं तेरे पुत्र तेरे साथ रहूंगा डर आशीष तो नहीं भयपड़ मैं आशीष दूंगा डरो मत सुशीरा देखा अंटे मानवुडु चेसे తప్పుకి మనుషుల మీద చేసే ప్రయోగాలకి మనం ప్రలోభానికి లోబడకుండా ఉండాలంటే దేవుని ఆశీర్వాదం కింద మనం ఉండాలి ఇన్సాన్ జో హమారే విషయమే కర్తే హై యా ఇన్సాన్ కి గల్తియా జో హోతీ హై ఉస్కే నీచే హమ్ గిరే నహీ ప్రభు పర్ నిర్భర్ హో జాయే ప్రభు హమారే సాత్ రహేగా యాకూబ్ కే సాత్ థా యాకూబ్ తోడుగా ఉన్నాడు యాకూబ్ కే సాత్ థా యోసేపు తోడుగా ఉన్నాడు కే సాత్ థా అన్న చంపాలనుకున్నాడు యాకూబ్ని యాకూబ్ కో మార్నా చాహా ఉస్కే భాయి అన్న చంపాలనుకున్నాడు మార్నా చాహా అయితే దేవుడు అతనికి ఆశీర్వాదం ఇచ్చాడు నా పరమేశ్వర్ నే ఉసే ఆశీస్ దే దియా పశువులు ఇచ్చాడు ఉస్కో బహుత్ సారే పశువే దీ संतान मिचे और संतान भी दी ఎంత ఆశీర్వదించాడు कितना आशीष मरला నిన్ను ఈ దేశం తీసుకొస్తాను అన్నాడు ఫిర్ ఇసీ దేశ్ మే తుజే లేకే ఆంగా ఇనాడు ఇజ్రాయెల్ కంట్రీ ఆ పాలస్తీనలు ఎవరాళ్ళు आजकल पलिस्तीना देश इजरायली देश में कौन है वो लोग कौन है वो लोग अब्राहम संतान अब्राहम के संतान अदे कानान वही है कानान अदे कानान वही है कानान कितना आशीष कंट्री छोटा सा देश चिन्ना कंट्री छोटा सा देश आशीष इन अब्राहम या अनुबंध निबंधन निबंधन कजलू मन आशीर्वाद कंटे आ निबंधन प्रजर येसु प्रभु येसु प्रभु आ येसु प्रभु प्रपंचाल की आये प्रभु जाति निबंधन कल मन हम उस वाचा के नीचे रहने वाले आशीर्वाद हमारे लिए आशीष है अभी भयपड़ हमें डरना नहीं भयपड़ डरना नहीं प्रभु अंटा यीशु मसीह कहता है भयपड़ डरो मत भयपड़ डरो मत భయపడొద్దు కాబట్టి ఇస్లియే చూడండి దేఖియే న్యాయాధిపతుల్లో కూడా గిద్యోను అంటాడు పరాక్రమ గలవాడ దేవుడు నీకు తోడై ఉన్నాడు 6:12 న్యాయ 6:12 మే బి కేతా హై ఏమంటా సార్ క్యా కేతా హై పరాక్రమ గల బలాఢ్యుడా ఏ పరాక్రమి శూర్ అంటే అతనిలో ఉన్నటువంటి ఆ పరాక్రమాన్ని అతడు గుర్తించలేకపోయాడు ఉస్కే అందర్ కే జో శూర్వీర్ కే కార్యే హై వో ఉస్కో పహచాన్ నహీ పాయా దేవుడు తనతో ఉన్నాడని తనకు గుర్తించలేకపోయాడు పరమేశ్వర్ ఉస్కే సాత్ హై వో పహచాన్ హీ నహీ పాయా ఈనాడు దేవుడు మనతో ఉన్నాడని గుర్తించలేక మనం భయపడిపోయి మనం ఆ బాధలు తెచ్చుకుంటున్నాం ఆజ్కల్ ప్రభు హమారే సాత్ హై ఇస్ బాత్ కో హమ్ పహచాన్ నహీ పాతే ఔర్ దుఖ్ అప్నే జీవన్ మే లేకే ఆతే రహతే హై నేను
स्ट्रक्चर में हॉस्पिटल एक हॉस्पिटल थिएटर लेके आता था मैं ना स्ट्रेचर के ऊपर रहकर हॉस्पिटल में थिएटर में जा रहा था, ऑपरेशन थिएटर में वेलुतू जाते जाते ना पक्कने एक सिलो यालाड़ुतुंदी मेरे बगल में ही एक क्रूस लटक रहा था, येसु प्रभु यालाड़ुतुन्नाडु यीशु मसीह लटक रहा था। येसु प्रभु चनिपोयि तिरिगि मल्ली 3 रोज मृत्युंजलि लेचाडु, यीशु मसीह मरकर फिर तीसरे दिन जी उठा। एंटरने परिस्थिति नातो मात्लाडुतुन्नाडु, तुरंत पवित्र आत्मा मुझसे बात करता है, ऑपरेशन सक्सेस अवुद्दि, तेरा ऑपरेशन सक्सेस हो जाएगा, चक्कगा मंचिगा उंटावु, तुम अच्छे से रहोगे, एम भयपड़ुतु, डरो मत। నిజంగా చెప్తున్నాను నేను, అసలు నాలో భయం లేదు, ఇక దేవుడు నాతో మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ, పవిత్రాత్మ ఉసే బాత్ కర్తా హై, ఎప్పుడు అనుభవాలు నేను వెళ్ళలేదు, కభీ ఉస్ అనుభవ్ మే మే నహీ జా, అదే మొదటిసారి నేను అనుభవాలు వెళ్తాను, యే మేరా పెహ్లా అనుభవ్ నహీ జా, స్ట్రెచర్ పే వెళ్తాను నా జీవితంలో అదే మొదటిసారి, ఇస్ తరహ స్ట్రెచర్ మే హాస్పిటల్ మే జానా మేరే జీవన్ మే పెహ్లీ బార్ హై, నాకు భయం లేదు, ఫిర్ భీ ముజే డర్ నహీ, ఎందుకని క్యూ, దేవుడు నాతో ఉన్నాడు, ప్రభు మేరే సాత్ హై, ఎందుకని క్యూ, నా ప్రభు కింద నేను ఉన్నాను, అప్నే ప్రభు కే నీచే, నా ప్రభు యొక్క అనుబంధం కింద ఆశీర్వాదం కింద నేను ఉన్నాను, మే ప్రభు కే అనుభవ్ ఆర్ ఆశీష్ కే నీచే హూ। నిజంగా ప్రియులారా, సచ్ మే ప్రియా, ఎంత చక్కగా జరిగిందో, ఎంత ఆనందంగా ఉన్నాను హాస్పిటల్ లో కూడా, అనేక మంది సువార్త కూడా అందించింది, ఇతనే అచ్చే సే మేరే సాత్ ఆపరేషన్ హువా ఔర్ ఇతనే ఆనంద్ సే రహా, బహుత్ లోగోన్ కో మేనే వహా వచన్ బతాయా, అందుకనే న్యాయాధిపతులు 13:24 లో కూడా, న్యాయో 13:24 మే సంసోన్ అంటాడు, దేవుడు నిన్ను ఆశీర్వదించాడు అంటాడు, సింసోన్ సే కహతా హై మేనే ఉస్కో ఆశీష్ దియా హై, సంసోన్ కూడా దేవుడు ఆశీర్వదించాడు, సింసోన్ కో భీ పరమేశ్వర్ ని ఆశీర్వదించాడు, సంసోన్ శాస్త్ర వల్లే సంసోన్ దెబ్బ తిన్నాడు, లేకిన్ సింసోన్ అప్నే హర్కతోన్ సే హి మార్ ఖా గయా, కొన్ని సార్లు దేవుని ఆశీర్వాదం మనకు ఉంటది గానీ దాన్ని మనం గుర్తించం, कई बार मनुष्य का आशीष हमारे ऊपर तो होता है, हम उसको पहचान नहीं पाते, लूका सुवार्त 1:80 लो, इसलिए लूका सुसमाचार 1:80 में एक व्यवहार में चुपता शिशु यदि आत्म यंदु बल पड़े अंट, बच्चा बड़ा और आत्मा में फलता है, देवुड़ पिलुचुकुन्न वाळ्ळकि अत्यधिक देवुड़ कोलत लेकुंडा आत्म इस्ताडु, जो परमेश्वर जिसे बुलाता है उनको अधिक रूप से बिना गिन के आत्मा को प्रदान करता है, अंदुकने लाइव लो मीरु प्रति रोज वस्तुन्नारु सायंकालं, लाइव में हर दिन शाम को आप समय यानी मीरु उपयोगिंचुकुंटुन्नारु, समय का इस्तेमाल करते हैं, उपयोगिंचुकुंटुन्नारु, इस्तेमाल करते हैं, समय मीकु ఆశీర్వాదమే గాని అదేం మీకు ఏరే ఇదేం రాదు, ఈ సమయం జో ఆప్ ప్రభు మే నికాల్తే ఉస్సే ఆశీష్ హీ ఆప్కో మిలేగా, ఈ సమయంలో టీవీ చూస్తాం, ఈ సమయంలో టీవీ దేఖేంగే, ఈ ఇళ్ళలో కూర్చుంటాం, ఘర్ మే బైఠ జాయేంగే, చాయ్లు తాగుతా ఉంటాం, చాయ్ పియేంగే, కదా ఏదో ఒకటి చేస్తాం, కుచ్ నా కుచ్ కర్తే, కానీ ఈ సమయంలో దేవుని వాక్యం వింటున్నాం మనం, ఈ సమయం ప్రభు కా వచన సుంటాం, ప్రతి రోజు హర్ దిన్ మంచి మంచి మాటలు, అచ్చి అచ్చి బాతే, అందుకే చూడండి పిల్లారా, లోకా 2:40 యేసు ప్రభు గురించి చెప్పినప్పుడు, బాలుడు జ్ఞానముతో నిండుకొని ఎదిగి బలము పొందుచు దేవుని దయత అతని మీద ఉండేను అంటాడు, బాలకు జ్ఞాన్ సే బడతా గయా పరమేశ్వర్ కి దయా ఉస్కే అందర్ థీ, దేవుని యొక్క దయతో యేసు ప్రభు పెరిగాడు, పరమేశ్వర్ కి దయా సే హి యేసు ప్రభు పెరిగాడు, దేవుని దయతో పెరిగాడు, యేసు ప్రభు పరమేశ్వర్ కి దయా సే బడా, మరి ఆ ఇస్మాయిల్ కూడా దేవుని ఆశీర్వాదంతోనే పెరిగాడు, ఇస్మాయిల్ పరమేశ్వర్ కి ఆశీస్సే హి బడా, యూసుఫ్ కూడా దేవుని ఆశీర్వాదంతో పెరిగాడు, యూసుఫ్ పరమేశ్వర్ కి ఆశీస్సే బడా, బాప్తిస్మ ఇచ్చే యోహాను కూడా దేవుని ఆశీర్వాదంతో పెరిగాడు, బాప్తిస్మ దేనే వాళ్ళ యోహన్నా భీ పరమేశ్వర్ కి ఆశీస్సే బడతా గయా, ప్రియులారా మనం ఆశీర్వాదం కింద ఉన్నాం, హమ్ ఆశీస్ కే నీచే హై, అనుబంధం కింద ఉన్నాం, ఔర్ బాచా కే నీచే హై, అనుబంధం కింద ఉన్న వాళ్ళు ఆశీర్వాదం కింద ఉన్న వాళ్ళు, అనుభవ్ కే నీచే ఔర్ బాచా కే నీచే రహనే వాలే, దేవునితోనే ఉంటాడు, परमेश्वर उन्हीं के साथ हमेशा रहेगा, పెద్దల ఆశీర్వాదం అంటారు, इसलिए कहते हैं बड़ों का आशीष, పెద్దల ఆశీర్వాదం ఎవరు, बड़ों का आशीष मतलब क्या है, దేవుడు తెలుసుకున్న వాళ్ళు మనల్ని ఆశీర్వదిస్తే మన పనులు సఫలం అయిపోతాయి, परमेश्वर ने जिनको चुना है जिनको बुलाया है वो हमें आशीष दे तो उनके काम सफल हो जाएंगे, मैं कहता हूँ आप जो भी काम करो, दैवदास को फोन प्रभु के दास को फोन करो, पास्टर ने फला पन चेय बोतुन, पास्टर जी मैं फलाना काम करने जा रहा हूँ, प्रार्थना जी प्रार्थना करो, आ प्रार्थना द्वारा उस प्रार्थना के अनुबंधन के अंदर वाले कदा, क्योंकि बादशाह के नीचे के अंदर वाले कदा, वाला प्रार्थना వింటాడు, उनकी प्रार्थना, అందుకని యాకోబు 49:24 లో ఆశీర్వదిస్తున్నాడు చూడు, నీ తండ్రి దేవుని వలన పై నుండి మెంట దీవెనలు నీతో నిండును అని అన్నాడు చూడండి, అక్కడ ఉత్పత్తి 49:24 మే లిఖా హువా హై, ఇక్కడ ఆశీర్వదిస్తున్నాడు వాళ్ళని, కానీ ఆ ఆశీర్వాదాల కింద మనం ఉండాలి, కొంతమంది వాళ్ళ ఇళ్లలో ఏమైనా చేతనే కానీ దైవదాసుడు చెప్పడు ప్రార్థన చేసుకోరు ఏదిస్తారు, మాకు దేవుడు ఉండాలి మాతో కూడా ఉండాలి అన్నట్టుగా ఉంటారు, అప్నే ఘర్ మే కుచ్ కార్య కరే తో ప్రభు కే దాస్ కో నహీ బతాతే సోచతే ప్రభు హమారే సాథ్ భీ హై, కాబట్టి పిల్లరా ఇక్కడ వాక్యం చూడండి ఏముందో చదవండి ఒకసారి, శక్తిమాన్ పరమేశ్వర్ హాతో ద్వారా ఫుర్తీలే హు, తెలుగులో చూడండి, తెలుగులో సార్ తెలుగులో చదివితే మంచిగా చక్కగా రాచాడు చూడండి, అక్కడ 49:24 యాకోబు కొలుచు పరాక్రమశాలి అయిన వాని హస్తబలం వలన అతని ఇల్లు బలమైనదగును, ఇజ్రాయిల్నకు బండయు మేపిడి వాడును ఆయనే, నీకు సహాయము చేయు నీ తండ్రి దేవుని వలన పైనుండి మింటి దీవెనలతోను నింపుతున్నాడు, చూసారా
अंटे आ दीविल्लो वाला पन्न गोत्राल उन्नी चूसरा देखा वो आशीष उनके लिए 12 गोत्र थे। अंदुकने दैव दास द्वारा पिलुपुलो उन्न वाल द्वारा प्रार्थना चेंज कुंटे आशीर्वाद उन्ति पिल्ला प्रभु के दास हो जो वाचा के नीचे हैं उनको अगर बुला के प्रार्थना करोगे तो आशीष मिलेगा। अंदुकने वक्तो से मेरे पदी ले वाले तो सर इसलिए पहला समेल 10:7 में क्या कहता है। समेल ने कहा सवुल तोटी देवड़ नीक तोड़े युन्नाडु अन्नाडु प्रभु तुम्हारे साथ है। अरे सवुल दिलीदु लेकिन शाऊल को नहीं देव चेप्तुनाडु लेकिन प्रभु समेल चेप्तुनाडु समेल कहता है। अपने देवुनि प्रियलारा ఈ రోజు దేవుని యొక్క నిబంధనకు ఉన్న ప్రజలు దేవుని ఆశీర్వాదకున్న ప్రజలతో దేవుడు ఉంటాడు పరిస్థితులు బట్టి భయపడొద్దు మానవులు ఎవరైనా మన పైన అనేకమైన దుర్మార్గ దృష్టాలు చేసినా దేవునితో కనుక మనకుంటే అవి మనకు అంటవు బిలామును తీసుకెళ్లి శపించమన్నాడు కానీ దేవుడు శపించకుండా వాటిని ఆశీర్వాదంగా మార్చేశాడు బిలాం పరమేశ్వర్ మీ కుటుంబం గాని నా కుటుంబం గాని దేవునిలో ఉంటే మనకు ఆశీర్వాదాలే గాని ఎప్పుడు మనకి ఏమీ మనకి రావు ప్రభు ఆశీష్ చిన్న ప్రార్థన చేసుకుందాం అవును ప్రభు ఈ రోజు నాయన దేవుని యొక్క ప్రభు నిబంధన కింద ఉన్న ప్రజలు ఆశీర్వాదం కింద ఉన్న ప్రజలతో ఎప్పుడు దేవుడు ఉంటాడని ఏ మనుషులు గాని ఎవరు గాని చేసే కుతంత్రాలు గాని అవి మా మీద నాయన పంచేయు ప్రభు ఎందుకంటే దేవుడు నీతో ఉన్నాను అంటున్నాడు ఆ నిబంధన ప్రభు ఎప్పుడు ఎల్లప్పుడు ఉంటుంది ఈ దాసు ద్వారా మాట్లాడిన కొద్ది మాట దేవుడు ఆశీర్వదించును గాక ఏసునామ రొచ్చు ఆమేన్ మరి కదా.